కరోనా మహమ్మారి ప్రబలుతున్న సమయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతూ నెల్లూరు జిల్లా బోగోలు మండలం ఎంపీడీఓ శివయ్య తన కార్యాలయంలో 16 పంచాయతీలు అధికారులు సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలంలోని అన్ని పంచాయతీల్లో కరోనా కేసులు పెరిగిపోతుందని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎవరికైనా కరోనా సోకితే వారిని హాస్పిటల్కి తరలించడం, హోం క్వారంటైన్ అయితే పర్యవేక్షణ చేయడం వంటి కార్యక్రమాలు చేయాలన్నారు. ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్స్ లను గుర్తించి వారికి పరీక్షలు జరిపించేలా చర్యలు తీసుకోవాలని, అలాగే అన్ని గ్రామాల్లో శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజలు కూడా తమకు సహకరించాలని, ప్రజల చేతుల్లోనే వారి ఆరోగ్యముందన్నారు. మాస్కులు ధరించడం, శానిటేషన్ చేసుకోవడం వంటి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. గుంపులుగా ఎక్కడా ఉండకూడదని సూచించారు. మాస్క్ లేకుండా తిరిగితే ఫైన్ విధిస్తామని తెలిపారు. కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే టెస్టులు చేసుకోవాలని, అవసరమైతే హాస్పిటల్లో చేరాలన్నారు. సిబ్బంది కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ కరోనా మహమ్మారిని పారద్రోలడంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. శానిటేషన్ మీద ముఖ్యంగా కోవిడ్ కేసులు రాకుండా ఎలా విచారణ చేసుకోవాలి, అంటే ప్రజలకు కోవిడ్ మీద ఎలా వ్యాపించిందనే అంశం మీద విశిష్టమైన అవగాహన కల్పించడం కోసం మేము కొన్ని కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. అదేవిధంగా కోవిడ్ వచ్చిన తర్వాత ఆ ఇంటికి సంబంధించిన శానిటే ఆ ఏరియా అంతా కూడా రెడ్ జోన్గా ప్రకటించి శానిటేషన్ కార్యక్రమాలను చేసేదాని కోసం మేము ప్రణాళిక సిద్ధం చేశాము. అదేవిధంగా కోవిడ్ వచ్చిన వాళ్ళందరినీ కూడా చెక్ చేయడం కానీ, అలాగే ట్రయాజ్కి కోవిడ్ కేర్ సెంటర్లో పంపించడం కానీ ఇవన్నీ కూడా తీసుకున్నాము. అలాగా ప్రసాద్ ప్రైమరీ కాంటాక్ట్స్ని గుర్తించిన వాళ్ళందరినీ కూడా టెస్టింగ్ చేయించడం, ఈ విషయాల మీద వాళ్ళందరితో మేము సిద్ధంగా చర్చించాము. ఇప్పుడు ప్రస్తుతానికి బోగూరు మండలంలో 26 పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇంకా పెరిగేదానికి సూచన ఉన్నట్టుగా మాకు అవగతం అవుతుంది. వాటన్నిటిని సాధ్యమైనంతకు తగ్గించి కేసులు ఏమి లేకుండా చేసేదాని కోసంగా పంచాయతీరాజ్ పంచాయతీ సెక్రటరీలు, అలాగే దానికి సంబంధించిన అధికారులందరూ కూడా విస్తృతంగా గోవర్ మండలంలో పర్యటిస్తున్నారు. అవగాహన కార్యక్రమాలు కూడా అన్ని గ్రామ పంచాయతీల్లో చేస్తున్నారు. మేము షాప్ కీపర్స్తో కానీ, అలాగే మత సంస్థలు ఉన్న పెద్దలతో, మత పెద్దలతోనూ అందరితో కూడా చర్చించి ఎవరిని కూడా కోవిడ్ ప్రోటోకాల్స్, అంటే శానిటైజర్, మాస్క్, అలాగే సోషల్ డిస్టెన్స్ పాటించే విధంగా తీసుకుంటున్నాము. ముఖ్యంగా ఇది రంజాన్ మాసం కాబట్టి ఈ రంజాన్ మాసంలో మసీద్కి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా శానిటేషన్, అలాగే మాస్క్ ధరించాలి. ప్రార్థన చేసేటప్పుడు కూడా వాళ్ళు సోషల్ డిస్టెన్స్ పాటించుకుంటూ ప్రార్థన చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కూడా ఇప్పుడు మనకి కోవిడ్ పీఎస్సీలో వ్యాక్సిన్ వేస్తున్నారు. అదేవిధంగా ప్రతి పంచాయతీ సచివాలయంలో ఏఎన్ఎంలు కూడా అర్హులైన ప్రతి ఒక్కరిని కూడా వ్యాక్సిన్ వేసేదానికి ముందుకు వచ్చిన వాళ్ళందరినీ కూడా వ్యాక్సిన్ వేస్తున్నారు. ప్రస్తుతం 45 సంవత్సరాల పైబడిన వాళ్ళందరూ కూడా మేము ఒక స్పెషల్ డోజ్ దాకా పెట్టి వ్యాక్సిన్ వేపిస్తున్నాము. రేపు రాబోయే మే నెల 1వ తేదీ నుంచి 18 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ వేసేదానికి మా ఏర్పాట్లు మేము చేస్తున్నాము. అందరూ కూడా వ్యాక్సిన్ వేయించుకోండి. దీంట్లో ఎటువంటి అపోహలు వద్దు, భయం వద్దు. వ్యాక్సిన్ వేయించుకుంటే మీకు ఇమ్యూనిటీ పెరుగుతుంది, మీ మీద మీకు నమ్మకం వస్తుంది. 100% సేఫ్ వ్యాక్సిన్ ఇది. ప్రభుత్వం వాళ్ళు ఉచితంగా ఇస్తున్నారు. ఇదే వ్యాక్సిన్ బయట వేయించుకోవాలంటే కూడా చాలా ఖర్చు అవుతుంది కాబట్టి ప్రభుత్వం వాళ్ళు ఇస్తున్న ఈ వ్యాక్సిన్ మీరు అందరూ వేయించుకోవాల్సిందని నేను కోరుతున్నాను.